సో కాబట్టి ఇక్కడ మినరల్స్ ఫైటో ప్లాంక్టన్ పెరగడానికి ఎంత కారణమో అదే మినరల్స్ ఫైటో ప్లాంక్టన్ పెరగడం వలన ఖర్చు అయిపోయి అక్కడ జీరో అయి మినరల్స్ యొక్క స్థాయి న్యూట్రియంట్స్ యొక్క స్థాయి జీరోకి పడిపోవడం కూడా అంతే నిజం అనమాట. సో కాబట్టి ఎప్పుడైతే ఫైటో ప్లాంక్టన్ జనరల్గా ఫైటో ప్లాంక్టన్ పెరగడానికి ఎన్ని రోజులు పడుతుందంటే నా ఏడు రోజుల నుంచి 14 రోజుల్లో ఫైటో ప్లాంక్టన్ యొక్క గ్రోత్ అనే ఫెర్టిలైజర్ అప్లై చేశాక చాలా ఆప్టిమం స్థాయికి చేరుకుంటుంది అనమాట. ఇది చేరుకునే లోపు అక్కడ వాటి మీద ఆధారపడి ఉన్నటువంటి జూ ప్లాంక్టన్ కూడా పెరిగి అక్కడ ఉన్నటువంటి జూ ప్లాంక్టన్ ఫైటో ప్లాంక్టన్ ని తినడం వలన ఆటోమేటిక్గా అక్కడ ఫైటో ప్లాంక్టన్ యొక్క స్థాయి మళ్ళీ తగ్గిపోతుంది. మళ్ళీ మళ్ళీ అది పెరగాలంటే అక్కడ న్యూట్రియంట్స్ ఉండవు. మళ్ళీ 14 రోజుల తర్వాత మళ్ళీ న్యూట్రియంట్స్ మనం ఫెర్టిలైజర్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ఫెర్టిలైజర్స్ యాడ్ చేయాలంటే మనం కామన్గా దొరికేటువంటి కొన్ని ఫెర్టిలైజర్స్ ఉన్నాయి, ఎన్పీకే ఫెర్టిలైజర్స్ అని, తర్వాత హార్డ్నెస్ట్ ఉపయోగించేటువంటి కాల్షియం మెగ్నీషియం అని, తర్వాత ట్రేస్ న్యూట్రియంట్స్ అని ఇలా మార్కెట్లో మనకు అందుబాటులో ఉన్నాయి. వీటన్నిటిని వినియోగించుకోవడం ద్వారా మనం మినరల్స్ యొక్క స్థాయిని ప్లాంక్టన్ ఎదుగుదలకి తగ్గట్టుగా మనం అప్లై చేసుకుంటే కనుక ప్లాంక్టన్ యొక్క కాన్సన్ట్రేషన్ కంటిన్యూస్గా ఉండేలా మనం చూసుకోవచ్చు అన్నమాట. రైట్. అలాగే సురేష్ గారు, ప్లాంక్టన్ వల్ల నీటి రంగులు అనే మార్పులు ఏమైనా మనకి కనిపిస్తాయా? అలాగే విషవాయువులు కూడా ఏమైనా పెరిగే అవకాశం ఉందా ప్లాంక్టన్తో? ఓకే ఓకే. రైతులు ముఖ్యంగా మనం వాళ్ళ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు అనమాట. అదేంటంటే ప్లాంక్ వాటర్ యొక్క కలర్ని బట్టి అందులో ఏ ప్లాంక్టన్ ఉందనేది వాళ్ళకి అవగాహన బట్టి, వాళ్ళ అనుభవాన్ని బట్టి ఈజీగా చెప్పగలరు. ప్రతి టెక్నీషియన్ కూడా దీని గురించి అవగాహన ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ గ్రీన్ కలర్లో ఉందంటే, బాగా గ్రీన్ కలర్లో ఉందంటే దానిలో విషపూరితమైనటువంటి మనకి అవసరం లేనటువంటి ఫైటో ప్లాంక్టన్, ఉదాహరణకి మైక్రోసిస్టిస్ లాంటివి, తర్వాత అనాబీనా నాస్టాక్ లాంటి సైనోబాక్టీరియా లాంటి ఆర్గానిజమ్స్ ఎక్కువగా అధికంగా ఉన్నాయని అర్థం. కొంచెం ఎల్లోయిష్ కలర్లో, లైట్ ఎల్లోయిష్ కలర్లో, గ్రీనిష్ కలర్లో ఉన్నాయంటే, బ్రౌనిష్ కలర్లో ఉన్నాయంటే అందులో డయాటమ్స్, ఉపయోగకరమైనటువంటి ఫైటో ప్లాంక్టన్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అర్థం. అలా కాకుండా రెడ్డిష్ కలర్లో, ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రాకిష్ కోస్టల్ ఏరియాస్లో చూసుకుంటే బ్రాకిష్ వాటర్ అనమాట, ఆ బ్రాకిష్ వాటర్లో ఎక్కువగా మెరైన్ వాటర్ కలుస్తుంది. ఫ్రెష్ వాటర్ మెరైన్ వాటర్ కలిసి సెలినిటీ దాదాపుగా 4 నుంచి 10, 13, 15 వరకు కూడా ఉంటుంది. అలాంటి వాటర్స్లో డైనోఫ్లాజలేట్స్ అనేటువంటి ఉండేటువంటి అవకాశం ఉంది. అవి కనుక ఎక్కువ పెరిగితే కొంచెం రెడ్డిష్ కలర్లో రావటం, వాటర్ గ్లేజీగా ఉండడం, అంటే మెరుపులు మెరిసినట్టు ఉండడం నైట్ టైం, ఇలాంటి కలర్స్ని బట్టి ఆ ఫైటో ప్లాంక్టన్ యొక్క ఏ జాతులు, ప్లాంక్టన్ ఏ జాతులు అందులో డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి అనేది మనం ఈజీగా చెప్పవచ్చు అనమాట. అంటే కలర్ అనేది ఒక ఇండికేషన్గా మనం చూడవచ్చు అనమాట. వృక్ష ప్లావకాల యొక్క రకరకాల జాతుల యొక్క ఇండికేషన్గా మనం చెప్పవచ్చు అనమాట. అలాగే ఈ ఫైటో ప్లాంక్టన్ బాగా పెరిగిపోవడం వలన రకరకాల విషవాయువులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉందా అంటే డెఫినెట్గా ఉంది. ఫైటో ప్లాంక్టన్ బాగా పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే అది నైట్ టైం ఆక్సిజన్ డెఫిషియన్సీ వచ్చేటువంటి, ఆక్సిజన్ లోటు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే ఆక్సిజన్ లోటు వచ్చిందో ఫైటో ప్లాంక్టన్ ఆటోమేటిక్గా కొంత చచ్చిపోతూ ఉంటుంది, క్రాష్ ఉంటుంది అని చెప్తాం అనుకో అని టెక్నికల్గా మాట్లాడుకుంటూ ఉంటాం. క్రాష్ అంటే ఒకసారిగా ఫైటో ప్లాంక్టన్ ఆక్సిజన్ అందక చనిపోతాయి అనమాట. సో ఆ చనిపోయినటువంటి ఫైటో ప్లాంక్టన్ అన్నీ కూడా బాటంకి చేరి ఆ బాటంలో మళ్ళీ అవి కుళ్ళిపోవటం స్టార్ట్ అవుతాయి అన్నమాట. అలా కుళ్ళిపోయేటప్పుడు ఆ ఫైటో ప్లాంక్టన్లో ఉన్నటువంటి ప్రోటీన్స్ అమోనియా, వాటి నుంచి అమోనియా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో అమోనియా అనేది ఒక టాక్సిక్ గ్యాస్. అదేవిధంగా ఆ చనిపోయినటువంటి ఫైటో ప్లాంక్టన్ అన్నీ కూడా బాటంలో, పాండ్ యొక్క బాటంలో ఒక మ్యాట్ లాగా ఫామ్ అవుతాయి. ఆ మ్యాట్ యొక్క అడుగు భాగంలో సాయిల్ చూస్తే బ్లాకిష్ కలర్లో ఉంటుంది, నల్లటి రంగులో ఉంటుంది. అక్కడ ఎనరోబిక్ డికంపోజిషన్ ప్రాసెస్ వలన అవాయు శ్వాసక్రియ ద్వారా జరగడం, అవి కొన్ని రకరకాల రియాక్షన్ జరగడం వలన అందులో H2S గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. సో ఈ H2S గ్యాస్, అమోనియా అనేవి రెండు కూడా విష పదార్థాలు, విషవాయువులు అన్నమాట. ఇవి ఫైటో ప్లాంక్టన్ ఎక్కువగా పెరిగితే, అవి చనిపోతే, డెడ్ అయినటువంటి ఫైటో ప్లాంక్టన్ అధికంగా చనిపోతే అవి వాటి నుంచి నెక్స్ట్ సెకండరీ ఎఫెక్ట్గా వచ్చేటువంటి అవి రిజల్ట్స్ అన్నమాట. ఎస్. అలాగే సురేష్ గారు, రొయ్యలకు ఉపయోగపడే ప్లాంక్టన్స్ కూడా ఉన్నాయంటారు కదా, వాటిని చెరువుల్లో ఎక్కువగా అభివృద్ధి అంటే ఎలా చేసుకోవాలి? ఓకే.
మనకి ఉపయోగపడేటువంటి ఫైటో ప్లాంక్టన్ అంటే ఐసోక్రైసిస్ అని, కీటోసెరాస్ అని, తర్వాత క్లోరెల్లా అని చెప్పి, అలాగే టెట్రాసెల్మిస్ అని చెప్పేసి ఇలా కొన్ని రకాల జాతులు మనకి రొయ్యలు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అంటే రొయ్యలు డైరెక్ట్ గా తింటాయి అంటే లార్వా స్టేజ్ లో తింటాయి, మరి అడల్ట్ స్టేజ్ లో వాళ్ళు ఎలా ఉపయోగపడతాయి అంటే జూ ప్లాంక్టన్ కి అవి ఆహారంగా ఉపయోగపడడం ద్వారా, తిరిగి జూ ప్లాంక్టన్ మళ్ళీ రొయ్యలకి ఆహారంగా ఉపయోగపడడం ద్వారా, ఆ విధంగా ఇండైరెక్ట్ రిలేషన్ లో అవి బాగా ఫైటో ప్లాంక్టన్ అనేది ఉపయోగపడతాయి అన్నమాట. సో ఈ ఫైటో ప్లాంక్టన్ మనకు ఉపయోగపడేటువంటి ఫైటో ప్లాంక్టన్ డామినేటివ్ గా పెరగాలంటే మనం న్యూట్రియంట్స్ ఇచ్చేటువంటి రేషియో అనేది మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం. జనరల్ గా మనం ఏ న్యూట్రియంట్స్ అప్లై చేస్తామంటే ఫాస్ఫేట్స్ అలాగే నైట్రేట్స్ అనేటువంటి కెమికల్స్, ఈ రెండు కూడా, అలాగే పొటాషియం ఒకటి. పొటాషియం జనరల్ గా ఎక్కువ స్థాయిలోనే ఉంటుంది కాబట్టి పొటాషియం ని మనం పెద్దగా అప్లై చేయం. ఫాస్ఫేట్స్ యాడ్ చేస్తాం. ఈ రెండు ఏ రేషియోలో ఇవ్వాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అలాగే ఎంత కాన్సన్ట్రేషన్ లో ఇవ్వాలి అనేది కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 1% ఫాస్ఫేట్ అనేటువంటి కెమికల్ ఇస్తే 8% వరకు దానికి 8 రెట్లు ఇది నైట్రోజన్ ఫర్టిలైజర్ ఇవ్వాలన్నమాట. సో ఈ రేషియోని కనుక మనం పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తే ఈ హానికరమైనటువంటి ఫైటో ప్లాంక్టన్ పెరగకుండా ఉపయోగకరమైనటువంటి ఫైటో ప్లాంక్టన్ పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైట్ అండి. అదేవిధంగా క్యాల్షియం. ఎస్, అంటే ఫైనల్ గా ఏం చెప్తారు నీటి యాజమాన్యులు ఈ వర్షాకాలంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటారు? వర్షాకాలంలో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది రెయిన్ కంటిన్యూస్ గా 2-3 డేస్ రెయిన్ వస్తూ ఉంటుంది. ఒక్కోసారి ఈ రెయిన్ పీరియడ్ క్లౌడీ అట్మాస్ఫియర్ ఉండడం వల్ల సన్లైట్ అనేది అంతగా మనకి అందుబాటులో ఉండదు. కానీ సన్లైట్ సూర్యరశ్మి బాగా ఉంటేనే ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటిది బాగా జరుగుతుంది. తద్వారా ఆక్సిజన్ పాండ్ లో కావలసినంతగా ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట, జనరేట్ అవుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే క్లౌడీగా వాతావరణం క్లౌడీగా ఉందో, మనం జనరల్ గా రైతులు అనుకుంటే వింటూ ఉంటాం, పేపర్లో కూడా చూస్తూ ఉంటాము, చేపలు తేలిపోతున్నాయి, రొయ్యలు చచ్చిపోతున్నాయి అని వర్షాకాలంలో. ఇది ఎందుకు జరుగుతుందంటే ఆక్సిజన్ తగినంత స్థాయిలో ఉత్పత్తి అవ్వదన్నమాట, ఎందుకంటే సన్లైట్ ఉండదు కాబట్టి. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలి అంటే ఇన్స్టెంట్ ఆక్సిజన్ జనరేటర్స్, కొన్ని కెమికల్స్ ఉంటాయి, కాల్షియం పెరాక్సైడ్ అని, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇలాంటి కెమికల్స్ ఉన్నాయి. అంతకుమించి ఏరేటర్స్, ఆర్టిఫిషియల్ ఏరేటర్స్, మెకానికల్ ఏరేటర్స్ ఉన్నాయి, వీటన్నిటిని అందుబాటులో పెట్టుకుని ఉండాలి. అట్ ద సేమ్ టైం వర్షాకాలంలో న్యూట్రల్ పిహెచ్ ఉన్నటువంటి వాటర్ ఎక్కువగా చెరువులోకి యాడ్ అవుతుంది, తద్వారా పిహెచ్ అనేది రెడ్యూస్ తగ్గిపోతుంది అన్నమాట. సో దీన్ని కూడా గుర్తుపెట్టుకుని లైమ్ అనేది అందుబాటులో పెట్టుకోవాలి. టర్బిడిటీ పెరిగిపోతుంది, ఆ టర్బిడిటీ పెరిగిపోయినప్పుడు వాటర్ని ఎక్స్చేంజ్ చేయాలా లేదా అనేది ఒక అవగాహన కలిగి ఉండాలన్నమాట. సో ఇవన్నీ చూసుకుంటా ఉంటే వర్షాకాలంలో వచ్చేటువంటి ట్రబుల్స్ ని మనం ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ సురేష్ బాబు గారు మరోసారి మీరు మాతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి.